షకిలా. ఈ పేర్లు వినగానే మనకి ఎన్నో రకాలుగా జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. నిజానికి షకిల అంటే కొవ్వొత్తి అని అర్థం. తాను కరిగిపోతూ లోకానికి వెలుగునివ్వటమే కొవ్వొత్తి లక్షణం. కానీ పేరుకు మాత్రమే కాదండి, నిజ జీవితంలో కూడా షకిల గారు కరిగే కొవ్వొత్తి లాంటి వారే. మలయాళ చిత్రసీమలో షకిల సినిమా వస్తోంది అంటే స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలు సైతం వాయిదాలు వేసుకునే పరిస్థితి ఉండేది. వాళ్ళు సినిమాలు హిట్ అవుతాయో లేదో తెలియదన్న భయం కూడా వాళ్ళకు ఉండేది. కానీ షకిల సినిమాకి హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేదు. బొమ్మ పడింది అంటే కోట్లు కురవాల్సిందే. సినిమాకి అని కాకుండా గంటల లెక్కన రెమ్యూనరేషన్ తీసుకుందంటే షకిల రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా ఆమెను నయవంచన చేశారు. నమ్ముకున్న సొంత ఇంటి వాళ్లే ఆమెను ఆస్తులు లాగేసుకుని బయటకు పంపేశారు. సినిమా రంగం కూడా ఆమెను ఒక సినిమా తారలాగే ముద్ర వేసి చిన్నచూపు చూసింది. చివరకు ఆమె ఒంటరి బతుకు బండిని లాగడం కూడా కష్టంగా మారింది. ఒకవైపు సినిమాలు లేక మరొక వైపు సంపాదించిన ఆస్తి కొవ్వొత్తిలా కరిగిపోవడమే కాకుండా ఇప్పుడు ఆవిడ పరిస్థితిని తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా గారు హీరోయిన్ గా ఎదగాలని ఆశపడిన చివరకు ఆవిడకు దక్కిన పేరు మాత్రం వేరనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆవిడ అలా ఎలా మారిందో చాలా ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆమెకు సంబంధించి కళ్ళు చెమర్చే విషయాలను చెప్పుకొచ్చారు టీవీ నైన్ యాంకర్ దేవి నాగవల్లి. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయిన ఆవిడ దేవి నాగవల్లి గారు షకిల గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను చెప్పారు. యాంకర్ గా చాలా మంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, మీకు ఏ ఇంటర్వ్యూ అంటే బాగా ఇష్టం అని అనడంతో ఆవిడ టక్కున షకిల గారితో చేసిన ఇంటర్వ్యూ అని చెప్పారు. అయితే అన్వేషణ అనే ఇంటర్వ్యూ నన్ను కదిలించిందంటూ షకిల గారు గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే షకిల గారు అసలు ఏమయ్యారు, ఆవిడ ఎంతో గొప్ప నటి, ఆవిడ ఏమైపోయారు అనే విషయం మీద ఆవిడ చాలా రకాలుగా ప్రయత్నించారట. ఆ తర్వాత ఆమె ఫోన్కి స్పందించారంట షకిల. ఆమె అడ్రస్ వెతుక్కుంటూ చెన్నై వెళ్తే ఒక అపార్ట్మెంట్ వచ్చింది. పైనుంచి చేయి ఊపుతూ కనిపించారు షకిల. తీరా లోపలికి వెళ్లేసరికి షకిలను చూసి షాక్ అయ్యాను. ఒకే గదిలో అందులోనే ఉంటున్నారు ఆవిడ. చిన్న గదిలో కిచెన్, ఆ గదిలో సిమెంట్ కూడా ఊడిపోయింది. పాత బిల్డింగ్, గదిలో సామాన్లు కూడా ఏమీ లేవు. ఆమెను చూసి నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అదేంటండి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని అడిగాను. లగ్జరీ లైఫ్ కాకపోయినా కనీసం కొంతలో కొంతైనా మంచిగా ఉంటారనుకున్నాను అని చెప్పాను. అప్పుడు ఆవిడ ఆవిడకున్న బాధలన్నీ చెప్పుకొచ్చారు. నాకు ఆమెలో వేరే కోణం కనిపించింది. సినిమా ఫీల్డ్లో ఆమె ఎన్నో బాధలు అనుభవించారో నేను ప్రత్యక్షంగా ఆవిడ మాటలు విన్నాను. ఆ ఇంటర్వ్యూకి మంచి స్పందన వచ్చింది. కానీ కాపీరైట్స్ ఇష్యూ వల్ల ఆ యూట్యూబ్లో ఆ వీడియోని డిలీట్ చేసేసారు. అయితే షకిల చాలా ఫోటోలు చూపించారు. యంగ్గా ఉన్నప్పుడు షకిల దివ్య భారతిలాగా ఉన్నారు. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఆమెను ఈ రకంగా ఎలా మార్చారో కూడా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. మనం అనుకున్న షకిల గారు వేరు, అక్కడ ఉన్న షకిల గారు వేరు. అందుకనే ఎవరిని కూడా మనం ఒక ఒపీనియన్కి ఒక జడ్జ్మెంట్కి రాకూడదు, అబ్జర్వ్ చేయాలి. ఒక మనిషిని అన్ని కోణాల్లోనూ గమనించాలి, అప్పుడే నిర్ధారించుకోవాలి. ఒక మనిషి పుట్టుకతో ఎప్పుడూ కూడా చెడ్డవాడో మంచివాడో అని రాడు. అందరూ ఒకే రకంగా ఉంటారు. కానీ పరిస్థితులు ఒక మనిషిని చెడ్డవాడుగా మంచివాడుగా మహాత్ముడిగా ఈ రకంగా మార్చేస్తూ ఉంటాయి. అయితే షకిల గారు నిజంగా నిజమైన మనిషి. ఆవిడ మనస్తత్వాన్ని తెలుసుకున్న వారు ఎవరైనా సరే రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. ఆవిడ గొప్పతనాన్ని వింటూ ఉంటే నాకే కన్నీళ్ళు ఆగట్లేదు అంటూ దేవి నాగవల్లి గారు చెప్పుకొచ్చిన ఈ విషయాన్ని మీతో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.